हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स मैं चुनारो टेक्नो तेलुगु यूट्यूब चैनल। मन को देशमंता लॉकडाउन अयिते कोनसागुतुंदी। ई लॉकडाउन संबंधी इंपॉर्टेंट मीटिंग अयिते ई रोज सीएम लतो प्रधानमंत्री नरेंद्र मोदी निर्वहिंचारु। ई रोज ई मीटिंग अयिते मुगिसिंदी। मोदी ई संदर्भंगा एं चेप्पारु सीएम लतो, अलागे आर्थिक व्यवस्थ गुरिंचि एं चेप्पारु అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ముగిసిన సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగియాక కరోనా నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు తీరుపై చర్చించినట్లు తెలుస్తుంది. లాక్డౌన్ పొడిగింపుతో పాటు వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థులపై సీఎంలతో ప్రధానిని సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా లాక్డౌన్తో చాలా లాభాలు కలిగాయని, అందరూ కలిసికట్టుగా పోరాడడం వల్లే కరోనా నియంత్రణలో ఉందని మోదీ తెలిపారు. ఇక ఆర్థిక వ్యవస్థ గురించి కూడా పీఎం మోదీ మాట్లాడడం అయితే జరిగింది. సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మోదీ పలు విషయాలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందవద్దని, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని సీఎంలతో మోదీ చెప్పారు. కరోనా వైరస్కు వ్యతిరేకంగా పోరు కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థపై తాము దృష్టి సారించామని మోదీ స్పష్టం చేశారు. అటు ఆరోగ్య సేతు యాప్ను ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని సీఎంలకు మోదీ చెప్పడం జరిగింది. రెడ్ జోన్లలో లాక్డౌన్ ఎత్తివేసే ప్రసక్తే లేదని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే గ్రీన్ జోన్లకు ఇందులో నిండు మినహాయింపులు ఇవ్వడం, కరోనా కేసులు లేని తక్కువ కేసులున్న రాష్ట్రాలకు సడలింపు ఇచ్చే విషయంపై సీఎంలతో చర్చించారు. కానీ రెడ్ జోన్ల నుండి ఎవరు గ్రీన్ లేదా ఆరెంజ్ జోన్లలోకి ప్రవేశించకూడదని చెప్పడం జరిగింది. లాక్డౌన్ కొనసాగిస్తూనే ఆర్థిక సహకారం అందించాలని పలువురు సీఎంలు పీఎంను కోరడం జరిగింది. సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు ప్రతిపాదనలు వచ్చాయి. లాక్డౌన్ వల్ల రాష్ట్రాలకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది నెలకొందని, కాబట్టి ప్యాకేజీ ప్రకటించడం ద్వారా తమకు సాయం చేయాలని పలు రాష్ట్రాల సీఎంలు ప్రధానిని కోరారు. ప్రస్తుతానికి ప్రధాని ఎలాంటి హామీ ఇవ్వకపోయినా త్వరలోనే దీనిపై ఏదో ఒక ప్రకటన వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటికి ఖచ్చితంగా అనుమతి లేదు, ప్రభుత్వం నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీటికి అనుమతి లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టతనిచ్చారు. అవి చూసుకున్నట్లయితే అన్ని రకాల విద్యా సంస్థలు తెరవడానికి వీలులేదు, ప్రజా రవాణా పూర్తిగా నిషేధం, గ్రీన్ జోన్లతో సహా అన్ని ప్రదేశాల్లో ఎలాంటి సభలకు ఎక్కువ మంది పోగవడానికి వీల్లేదు.